అమరావతి మహానగరాన్ని మార్చబోతున్నారు, షిఫ్ట్ చేయబోతున్నారు అని చాలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కంగారు పడిపోతున్నాయి. ఎదుటి వాళ్ళని తిట్టాలి అనుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి అనుకున్నప్పుడు రాజకీయంగా, అసలు మనం పూర్తిగా అసత్యాల మీద ఆధారపడి మాట్లాడటం అనేది అది ఎంతవరకు సబబు అని అనుకుంటున్నారో రాజకీయ నాయకులు అర్థం కాదు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయనకి ఉన్న 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్స్పీరియన్స్ని కూడా వెనుక పెట్టుకుని కూడా ఆయన కూడా అసలు ఈరోజు కాక నిన్న కూడా ఏమి రాజకీయం తెలియనివాడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. లోకేష్ ఏదో మాట్లాడుతున్నాడు తెలియదు అని అందరూ అంటున్నారు, అది చాలామంది పట్టించుకోవట్లేదు. అది పక్కన పెట్టినా కానీ మరి ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఎంతో విజనరీ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి, అంటే తనకు తాను చెప్పుకుంటున్న వ్యక్తి, ఈ రోజున చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు. అమరావతి షిఫ్ట్ చేయటం ఏంటో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అమరావతి అంటే ఏంటి అసలు? సిఆర్డిఏ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. దాని ఏరియా ఎంత? విజయవాడలో ఉంది అది, గుంటూరు నగరానికి సంబంధించి ఉంది అది, తెనాలికి సంబంధించి ఉంది. ఆల్రెడీ గుంటూరు, విజయవాడ రెండు మధ్యన ఉన్న మంగళగిరి పరిసర ప్రాంతాలు ఉన్నాయి, అవి చాలా అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చినాయి, హాస్పిటల్స్ వచ్చినాయి. మరి అమరావతిని షిఫ్ట్ చేయటం ఏంటి? అసెంబ్లీ ఉన్నది వెలగపూడి గ్రామంలో, అంటే ఇంతకు ముందున్న వెలగపూడి గ్రామం, రేపొద్దున అమరావతి అని పేరు వస్తుంది దానికి కూడా. అమరావతిలో ఒక పార్ట్ అది. మరి అమరావతి షిఫ్ట్ చేసి ఎక్కడ అన్ని బిల్డింగ్లన్నీ ఎక్కడికైనా తరలిస్తారా? ఆల్రెడీ అక్కడ అసెంబ్లీ ఉంది, 4-5 బిల్డింగ్లు కడుతున్నారు వీళ్ళ క్వార్టర్కి సంబంధించి. టెంపరీ అయినప్పటికీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు కడుతున్నారు. ఇంకేంటి అమరావతి అంటే? అక్కడి నుంచే పనిచేస్తున్నారు కదా. ఏమాత్రం దాంట్లో ఆలోచన లేకుండా ఆ సబ్జెక్టు మీదే డిబేట్లు నడుస్తూ ఉన్నాయి, ఇంకేమీ పని లేనట్టు. మొట్టమొదటగా శివరామకృష్ణన్, ఆయన పార్లమెంట్ చేత నియమించబడింది అది ఆ కమిటీ, అది స్టాట్యూటరీ కమిటీ, అది ఏదో ఆషామాషిగా వేసింది కాదు. దాన్ని ఆయన స్టడీ చేసిన రిపోర్ట్ని పక్కన పెట్టేసేసి ఏదో ఒక శోషణ చెప్పుకునే ఒక వ్యక్తి చేత, ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి చేత, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చేత పెట్టిన కమిటీ వాళ్ళ రిపోర్ట్ మీద ఆధారపడి ఆయన అక్కడ పెట్టాడు. ఈ రోజున అందరూ చెబుతున్నారు ఒక సరైన బిల్డింగ్ అక్కడ కట్టాలంటే 132 అడుగుల లోతు ఫౌండేషన్ వెళ్ళాలి అని. సముద్ర గర్భంలో కట్టిన బిల్డింగులకు కూడా 60 అడుగులు మించి వెళ్ళటంలా, ఇక్కడ ఈ బురదలో కట్టిన బిల్డింగ్లు 132 అడుగులు వెళ్ళాలా? అప్పటికీ అది ఎంతకాలం ఉండదో తెలియని పరిస్థితి ఆ బిల్డింగ్, దాని లైఫ్ ఎంత ఉంటుందోనని. కాబట్టి ఇటువంటి పరిస్థితి, ఒకవేళ అది వ్యవసాయ యోగ్యమైన కాకపోయినప్పటికీ ఆ బురదలో బిల్డింగ్లు కట్టాలని ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఆయన ఎందుకు అనుకుంటే ఎవరికి మంచి చేద్దామని అనుకుంటున్నారు? ఆయనకి ఎవరికీ మంచి చేద్దామని అనుకోవట్లా. రియల్ ఎస్టేట్ ద్వారా ధనాన్ని సంపాదించాలనే కోరిక తప్పితే ఆయనకి ఇంకే కోరిక లేదు. దానికి వంతపాడారు కొంతమంది నాయకులు క్రితం ప్రభుత్వంలో. అసలు అమరావతి 13 జిల్లాలకు సంబంధించింది కదా, అక్కడ ఏదో కొంతమంది గ్రామాల వాళ్ళు మేము ఇచ్చాం కాబట్టి పూలింగ్లో అదంతా మా ఇష్టమే, మేము డబ్బులు ఏమి తీసుకోకుండా మీకు ఇచ్చాం కాబట్టి ప్రభుత్వానికి, ప్రభుత్వం మేము చెప్పినట్టేనాలా? మిగిలిన 13 జిల్లాల యొక్క
ప్రజల యొక్క ఆలోచనలు మాకు అవసరం లేదు అనుకోవడం వల్ల ఎంతవరకు సబబు? ఇది ప్రజాస్వామ్యమా? ఈ రోజున ఒక మంత్రి, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక మంత్రి, ఆయన వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతుంది ఇది ఇంత లోతును వెళ్ళటము, అడుగుకి 10,000 పైగా ఖర్చు అవుతుందేమో, ఎందుకంటే ఆ టెంపరీ స్ట్రక్చర్కి అంత ఖర్చు అయింది, ఇంకా గట్టిది ఖర్చు పెట్టాలంటే 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు ప్రతి అడుగుకి. రేపు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి చెప్పాల్సిన ప్రభుత్వం ఇది, కాబట్టి ఇది కరెక్టా కాదా అని ఆయన ఒక ఆలోచన వెలిబుచ్చాడు. అంతే, వీళ్ళందరూ కమ్ముకున్నారు, తిరగటం మొదలుపెట్టారు, శాపనార్థులు మొదలుపెట్టారు. కాబట్టి ఇది ఎంతవరకు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇది ప్రభుత్వాలు ఆలోచించాలా? బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలా? బాధ్యతాయుతమైన ఏ ఎమ్మెల్యే అయినా ఆలోచించాలా? మంత్రులు ఆలోచించాలా? ప్రజాప్రతినిధులందరూ ఆలోచించాలా? మేధావులు ఆలోచించాలా? ప్రజల ధన దుర్వినియోగం కాకుండా అవసరమైన రాజధాని ఎలా కట్టుకోవాలా, ఎక్కడ కట్టుకోవాలా? అది కొద్దిగా పైకొచ్చినట్టయితే 4-5 కిలోమీటర్లు ఆ బురదలోంచి పైకొచ్చి ఆ మంగళగిరి సైడ్ కట్టుకున్నట్టయితే గట్టి నేల ఉండేది, బాగుండేది, హైవేకి పక్కనే ఉండేది, రాకపోకలు చాలా, రోడ్ల ఖర్చు మిగిలిపోయేది. ఈ రోజున రైల్వే లైనే వేయాలన్నారు, హైవే లోపలికి పోవాలన్నారు, ఫ్లైఓవర్లు ఎన్నో కావాలి. వీటన్నిటితో పాటుగా నిన్న మొన్న మనం కొద్ది రోజుల క్రితం చూసిన వరదలు, ఇక్కడ వర్షాలు ఏమి కురవలేదు, వరదలు మాత్రమే వచ్చినాయి. వరదలకి అంత కంగారు పడిపోయారు. వర్షంతో కూడిన వరద వచ్చిందనుకోండి, అప్పుడు ఎట్లా ఉండేది? దాని మూలంగా కొండవీటి వాగు పొంగిందనుకోండి, దిక్కు దివాన లేకుండా అయిపోయేది. అక్కడేదో ఎత్తిపోతల పథకం పెట్టామేమో, కొండవీటి వాగుగానే పొంగినట్టయితే ఆ నీళ్లను ఎత్తి కృష్ణానదిలో పోస్తాం అంటున్నారు. కృష్ణానది కంటే అది ఎంతో లోతునుంది కాబట్టి ఎత్తిపోతల పథకం అవసరమైంది. కానీ కృష్ణానది అంతా నిండుగా ప్రవహిస్తుంటే కింద నీళ్ళు మళ్ళీ పైకి ఎత్తిపోస్తే ఎట్లా ఉంటుంది? అది మళ్ళీ సీపేజ్ వెనక్కి వచ్చేస్తుంది కదా. అసలు వీలు కొండవీటి వాగు అనేది తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబుతారు, అది మినిట్స్లో వచ్చేస్తుంది, కృష్ణానదిలాగా కాదు, అది అది కొన్ని క్షణాల్లో ముంచేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. అది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. దాని తర్వాత ఆయన 200 కోట్లు వెచ్చించి కొండవీటి దీని పథకం, ఎత్తిపోతల పథకం పెట్టాడు. మొట్టమొదటిగా సెలెక్ట్ చేసినప్పుడు ఆయనకి ఈ ఐడియా లేదు. కాబట్టి ఇన్ని అవకతవకలు ఉన్నది. ఎన్విరాన్మెంటల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఉండే ప్రకృతి సంపదే కాకుండా వ్యవసాయం అంతా ఎంతో చక్కటి భూమిని చెడగొడుతున్నాము. పార్లమెంట్ చట్టం ప్రకారం వచ్చిన శివరామకృష్ణ కమిటీని మనం తొంగలో దొక్కాము, అది అసలు ఓపెన్ చేయలేదు. ఎవరో ఏమాత్రం అవగాహన లేని కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ చేత ఒక రిపోర్ట్ చేపించి నీకు అనువుగా ఉండేటట్లు దాని ద్వారా కడతాను, తర్వాత రాజధాని ఉంటుందో ఊడుతుందో మాకు అనవసరం, ఈలోపు మేము రియల్ ఎస్టేట్ కమిషన్లు తీసుకుని మా ధన సంపాదన మాకుంటుంది అని తప్పితే ఈ రాజధాని గురించి ఎవరిని బాగు చేయడానికి కట్టిస్తున్నారు? అక్కడ లోకల్గా ఉండే 29 గ్రామాలు బాగుపడతారా? అంతకుముందు రాజుల్లాగా పెరిగిన, వ్యవసాయం చేసి రాజుల్లాగా బతికిన వాళ్ళందరూ ఈ రోజున అక్కడ ఏం చేయబోతారు? రేపు రొద్దున అక్కడ రైతు కూలీల పరిస్థితి ఏమిటి? ఎవరు ఆలోచించట్లా. ఈరోజు మంచికో చెడుకో ఈ డిబేట్ వచ్చింది, ఏది అమరావతి అనేది షిఫ్ట్ చేస్తారా లేదా అనేది. ఇంతకుముందు కనుక చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ఆలోచన ఉన్నట్టుగా ఎక్కడా కూడా మాట్లాడలేదు 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా డిబేట్ జరిగి తీరాలి. దీని మంచి చెడులు అందరూ, ప్రజలందరూ, 13 జిల్లాల ప్రజలందరూ మాట్లాడాలి.
ఇది కనుక ప్రజలకు మంచిదైతేనే దీని మీద ముందుకు పోవాలి. ఎవరు ఏమనుకున్నా ఏదో 10 గ్రామాల వాళ్ళు లేదా 20 గ్రామాల వాళ్ళు దాంట్లో కూడా కొంతమంది బ్రోకర్లు బాగుపడతారు వాళ్ళ కోసం అని చెప్పి రాజధాని పెట్టి ప్రజలందరినీ 5 కోట్ల మందిని ముంచడానికి మనం చూడకూడదు. కాబట్టి ఎందుకు వచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం అలా తీసుకొచ్చారు కాబట్టి ఈ డిబేట్ జరిగి తీరాలి, మంచి చెడు అనేది అన్ని వివరాల్లోకి వెళ్ళి ప్రజలు నిర్ణయించాలని, ఆ విధంగా నిర్ణయిస్తేనే నిజమైన రాజధాని అక్కడ ఎక్కడైనా వస్తుందని మనం అభిప్రాయపడాలి.